హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏటీఎం కార్డు లేకుండా ఫోన్పే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకునే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. దీనికోసం మీ దగ్గర ఏటీఎం ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఆధార్ కార్డు ద్వారానే ఫోన్పే అకౌంట్ ని క్రియేట్ చేసుకుని మీరు ఫోన్పే కి సంబంధించిన ప్రతి సర్వీస్ ని అయితే యాక్సెస్ చేయవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో వీడియో తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు THR అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ముందుగా మనం ఫోన్పే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఫోన్పే అప్లికేషన్ని ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయని విధంగా మీకు యాప్ యొక్క డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ముందుగా మనకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే మీరు మొదటిసారి ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేస్తున్నట్లయితే మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇంతకు ముందే మీరు ఫోన్పే యూజ్ చేసి తర్వాత మరి ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ పిన్ అయితే అడుగుతుంది. సో అందువల్ల మీకు ఓటీపీ వస్తే ఓటీపీ లేదా పిన్ అడిగితే పిన్ ఎంటర్ చేయండి. దాని తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనకు పర్మిషన్స్ అలో చేయమని అడుగుతుంది. సో ఫోన్ పే కి సంబంధించిన పర్మిషన్ అలో చేయండి. అలో చేసిన తర్వాత మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే అయిపోతాము. సో దీని తర్వాత మనం ఫోన్ పే కి సంబంధించిన సర్వీస్ ని యాక్సెస్ చేయడానికి ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుని దాని తర్వాత ఇక్కడ మన బ్యాంక్స్ కి సంబంధించిన ఒక లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మీ బ్యాంక్ ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ బ్యాంక్ పేరు ఇక్కడ చూపించకపోతే ఇక్కడ సెర్చ్ బార్ లో మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. మీ బ్యాంక్ కి సంబంధించిన ఆప్షన్ ని టిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా మన బ్యాంక్ అకౌంట్ అనేది ఫెచ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన బ్యాంక్ అకౌంట్ ని ఫెచ్ చేయాలంటే మన బ్యాంక్ అకౌంట్ కి లింక్ ఉన్న మొబైల్ నంబరే మనం లాగిన్ చేసేటప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది ఇక్కడ వేరే నెంబర్స్ ఎంటర్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల వాళ్ళ ఫోన్ పే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు ఇబ్బంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల మీరు లాగిన్ చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దాన్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఫెచ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు మన బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్రాంచ్, అదే విధంగా పేరు, IFSC కోడ్ కూడా రావడం జరుగుతుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఫోన్ పే అకౌంట్ కి యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత మనం మన పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ సెట్ పిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంతకు ముందే మీరు ఫోన్ పే అకౌంట్ ని క్రియేట్ చేసుకుని యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ రీసెట్ పిన్ అడుగుతుంది. సో కొత్త వాళ్ళ కోసం అయితే సెట్ పిన్ అడుగుతుంది. సో ఇక్కడ సెట్ పిన్ మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు UPI పిన్ సెట్ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఆధార్ కార్డు ద్వారా, రెండోది ATM కార్డు ద్వారా. సో ఈ వీడియోలో మనం ATM కార్డు లేకుండా ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా ఫోన్ పే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. కాబట్టి సో ఇక్కడ మనం ఆధార్ కార్డు నంబర్ అని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మరో విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు ATM కార్డు లేకుండా ఫోన్ పే అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ ఆధార్ కార్డు కి అదే విధంగా మీ బ్యాంక్ అకౌంట్ కి ఒకే నంబర్ లింక్ అయి ఉండాలి. అలాంటప్పుడే మీరు మీ ఆధార్ కార్డు ద్వారా ATM కార్డు లేకుండా ఫోన్ పే అకౌంట్ ని క్రియేట్ చేసుకుని దాని సర్వీస్ ని ఉపయోగించవచ్చు. సో ఇక్కడ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మన ఆధార్ కార్డు నంబర్ అడుగుతుంది. సో మన ఆధార్ కార్డు లో ఉన్న ఫస్ట్ 6 digits అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు సో మన ఆధార్ కార్డు కి సంబంధించిన ఒక OTP అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. ఎందుకంటే మనకు 2 OTPs అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకటి మన బ్యాంక్ తరపు నుండి, ఇంకోటి ఆధార్ కార్డు వెరిఫై చేయడానికి. సో ముందుగా మనకు బ్యాంక్ తరపు నుండి ఒక OTP అయితే వచ్చేస్తుంది, కానీ మనం ముందుగా ఎంటర్ చేయాల్సిన ఆధార్ కార్డు కి సంబంధించిన OTP. సో ఆధార్ కార్డు కి సంబంధించిన OTP సర్వర్ స్లో ఉండడం వల్ల కొంచెం లేట్ అయితే రావడం జరుగుతుంది. సో అందువల్ల ఇక్కడ కొంతసేపు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డు OTP వచ్చిన తర్వాత ముందుగా మీ ఆధార్ కార్డు OTP ఎంటర్ చేసిన దాని తర్వాత మీ బ్యాంక్ తరపు నుండి వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయని ఇక్కడ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సెట్ UPI పిన్ అని అడుగుతుంది. సో సెట్ UPI పిన్ మీద క్లిక్ చేసుకుని మనకు నచ్చిన UPI పిన్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా కొంతమందికి 6 numbers అయితే సెట్ చేస్తామని అడుగుతుంది, కొంతమందికి 4 numbers సెట్ చేసి అడుగుతుంది. ఇది మీ బ్యాంక్ ని బట్టి ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు నచ్చిన పిన్ ని సెట్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే మీ పిన్ అనేది సక్సెస్ఫుల్ గా జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడితో మీ ఫోన్ పే అనేది సక్సెస్ఫుల్ గా పూర్తిగా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోన్ పే కి సంబంధించిన సర్వీస్ ని యాక్సెస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటే చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసుకుని మన బ్యాంక్ కి సంబంధించిన పేరు కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకు UPI పిన్ అడుగుతుంది. సో ఇంతకు ముందు మనం సెట్ చేసుకున్న UPI పిన్ ఎంటర్ చేసి రైట్ బటన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనకు బ్యాలెన్స్ అయితే సక్సెస్ఫుల్ గా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా ATM కార్డు లేకుండానే కేవలం మన ఆధార్ కార్డు ద్వారా ఫోన్ పే అకౌంట్ ని క్రియేట్ చేసుకుని దాని సర్వీస్ ని యాక్సెస్ చేయవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.